ఏ ఒక్క కులము ఏ ఒక్క మతమే కాదు, అందరికీ ఆద్యుడు, అందరికీ పూజనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇచ్చి మనకి రిజర్వేషన్లను కూడా కల్పించి దళితులు బీద బలహీన వర్గాలు ఆఖరికి అన్ని వర్గాలలో కూడా ఓసీలలో కూడా రిజర్వేషన్ రావడానికి ప్రతి క్రీడవాడు తారతమ్య లేకుంటే అన్ని వర్గాలకు మంచి జరిగే కార్యక్రమం ఆనాడు రక్షించిన రాజ్యాంగం అలాంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు అగౌరవపరిచేలాగా ఆ విగ్రహాన్ని మరి మొన్న ఇది అనాక్చువల్ సందర్భంగా ఆ రోజు రాత్రి మధ్య తపతాయి చేసిందాయి చేసినా తిరుపతి చేశారు కొందరు దుశ్చర్య చేశారు కొందరు మరి వాళ్ళ వల్ల మొత్తం గ్రామంలో కూడా అందరి మీద ఏమైందంటే అందరికీ మచ్చలు ఇది అందరి బాధ్యత. ఇప్పుడు ఇప్పుడే మన గణేష్ చెప్తున్నాం లక్ష్మణ్ చెప్తుంది ఇది ఈ రోజు వచ్చింది కాదు మాకు ఇంతకు ముందు కూడా మాకు ఇబ్బంది అయింది మాకు వివాక్ష అనిపించింది ఒకరోజు కరెంట్ కట్ చేశారు ఇనాగ్రేషన్ చేద్దామంటే ఆనాడు ప్రభుత్వం ప్రభుత్వం పెద్దలు వాళ్ళు మాకు సపోర్ చేయలేదు అని చెప్పి వాళ్ళు సందర్భంగా కార్యక్రమం చేస్తుంటే కరెంట్ లేదు కరెంట్ తీసేసుకు ఇట్లాంటిది తప్పుడు కార్యక్రమాలు తప్పుడు సంకేతాలు ఇస్తారు. మనం ఏదైతే పీస్ఫుల్గా మంచి అక్కువ ఎగ్జిస్టెన్స్ అందరం బతుకుతున్నామో మంచిగా అందరం మంచిగా ఉంటేనే ఈ దేశంలో అంత శాంతి సామరస్యం ఉంటుంది అభివృద్ధి చెందుతుంది అందరికీ మంచి జరుగుతుంది. ఇట్లాంటి మంచి వాతావరణాన్ని జరుగుతే కార్యక్రమం చేయకూడదు. ఈరోజు సరే ఇది దీనికి సంబంధించి ముఖ్యంగా మనందరం కూడా పశ్చాత్తాపం జరుపుతూ ఉన్నాం. ఇది ఒక్కరిది కాదు అందరి బాధ్యత గ్రామానికి అందరూ కూడా పెద్దలు కూడా రావాలి కలిసిపోవాలి గ్రామంలో ఉన్న పెద్దలు కూడా రావాలి అన్ని పార్టీలకు అతీతంగా వచ్చి కలిసిపోవాలి. ఓకే కలిసి ఇక్కడ ఏం జరిగింది అందరూ తెలుసుకోవాలి అందరూ కలిసి మాట్లాడాలి. ఇక్కడ అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైనా చిన్న డ్యామేజ్ కానీ పెద్ద డ్యామేజ్ కానీ ఏం జరిగినా అప్పుడు కార్యక్రమం దాన్ని సరిదిద్దాలి. ఆ సరిదిద్దు కార్యక్రమంలో నేను ముందు ఉంటాను అందరి గురించి మంచిగా చెప్తున్నాను. మరొకసారి ఒక మంచి కార్యక్రమం పెట్టుకున్నాం ఇక్కడ పెద్దది కానీ అన్నీ చేసుకొని కంప్లీట్ చేసుకొని